గోడలకు చెవులుంటాయి, జాగ్రత్త. అందరి కళ్ళు మన మీదే ఉంటాయి, మరీ జాగ్రత్త. నో మొబైల్ ఫోన్స్. ఇది విశాఖలో నాగబాబు నిర్వహించిన సీక్రెట్ మీటింగ్ జరిగిన తీరు. కాపు ప్రముఖులు, వ్యాపారవేత్తలతో నాగబాబు ఏం మాట్లాడారు? వాళ్ల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అభ్యర్థించారు? కేడర్ కు ఎలాంటి సూచనలు చేశారు? ఈసారి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో సత్తా చాటాలని, జెండా ఎగరేయాలని జనసేన వ్యూహం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా చాప కింద నీరులా నాగబాబు పర్యటనలు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను సీఎం గా చేయాలనే డిమాండ్ ను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, ఎన్నికల్లో గెలిచే సీట్లను బట్టి చూద్దామని కేడర్ తో నాగబాబు అనడానికి కారణమేంటి? తాజాగా విశాఖలో జరిగిన సీక్రెట్ మీటింగ్ కు అర్థం, పొలిటికల్ పరమార్థం ఏంటి? ఎవరి కంటా పడకుండా, ఎవరి చెవినా పడకుండా సాగర నగరంలో అత్యంత రహస్య భేటీ నిర్వహించింది జనసేన. తాజాగా విశాఖలో పర్యటించిన నాగబాబు కాపు ప్రముఖులు, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తలతో రహస్యంగా భేటీ అయ్యారు. టీడీపీ జనసేనలో ఎవరికి టికెట్ దక్కినా పనిచేయాలని కేడర్కు చెప్తూనే నిధుల సమీకరణపై ఆయన దృష్టి సారించారని సమాచారం. తాజా భేటీలో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు ముందుకొచ్చి పార్టీకి ఆర్థిక సహకారం అందించాలని నాగబాబు కోరారట. అత్యంత రహస్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో మొబైల్ ఫోన్లను కూడా అనుమతించలేదట. జనసేన నేత నాగబాబు ఏపీ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. తన పర్యటనలో జనసేన పోటీ చేసే స్థానాల గుర్తింపు, అక్కడ పార్టీ బలాబలాలు, అభ్యర్థుల ఎంపికతో పాటు రాజకీయాన్ని నడిపించే ప్రధాన ఇంధనమైన నిధుల సమీకరణ మీద కూడా ఆయన ఫోకస్ చేశారని సమాచారం. ఇందులో భాగంగానే విశాఖ వచ్చిన నాగబాబు గాదిరాజు కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ భేటీలో శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో విజయావకాశాలుండే అసెంబ్లీ సీట్లపై ప్రధానంగా చర్చ జరిగిందట. ఉత్తరాంధ్రలోని మొత్తం 34 స్థానాల్లో కనీసం 7 నుంచి 8 స్థానాలని అడగాలని చూస్తున్నారట నాగబాబు. ఈ రహస్య భేటీకి కాపు సామాజిక వర్గంలోని ముఖ్య వ్యాపారవేత్తల్ని ఆహ్వానించారట. కానీ బడా వ్యాపారవేత్తలు ఎవ్వరూ ఈ సమావేశానికి హాజరు కానప్పటికీ కొందరు స్థానిక బిల్డర్లు, ఇతర వ్యాపారవేత్తలు హాజరయ్యారట. ఈ సమయంలో ఆర్థిక సహకారం లేకపోతే సామాజిక వర్గం శాశ్వతంగా వెనకబడిపోతుందన్న సందేశాన్ని నాగబాబు ఇచ్చారని తెలుస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండాలన్న డిమాండ్ను ప్రస్తుతం వినిపించవద్దని, ఎన్నికల్లో ఫలితాలను బట్టి మెరుగైన స్థానాలు దక్కించుకుంటే అప్పుడు అడిగే అవకాశం ఉంటుందని కేడర్తో నాగబాబు చెప్పారని సమాచారం.